హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎల్ అప్డేట్స్ ఈ వీడియోలో మనకి ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ బిల్డన్ రిలీజ్ అయింది దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానికి టాపిక్లో వెళ్ళిపోదాం వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొనసాగుతున్న ఉగ్ర రూపం రెండు లక్షలకు చేరువైన కొత్త కేసులు సో చూసుకున్నట్లయితే దేశంలో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విజృంభిస్తుంది కొద్ది రోజులుగా లక్ష పైన నమోదుతున్న కొత్త కేసులు తాజాగా రెండు లక్షలకు చేరువయ్యాయి కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు కూడా పెరిగిపోతున్నాయి సో చూసుకున్నట్లయితే పదకొండు శాతానికి పాజిటివిటీ రేట్ అయితే పెరిగిపోయిందనమాట ఇక్కడ చూసుకున్నట్లయితే పదిహేను లక్షల మంది కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు అందులో లక్ష తొంభై నాలుగు వేల ఏడు వందల ఇరవై మందికి వైరస్ పాజిటివ్ తేలింది సో పదకొండు పాయింట్ జీరో ఐదు శాతానికి చేరిందన్నమాట పాజిటివిటీ రేటు నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కేసులు అయితే బాగా పెరుగుతున్నాయి ఇరవై నాలుగు గంటల్లో నాలుగు వందల ఇరవై రెండు నలభై రెండు మరణాలు కూడా సంభవించినాయి అన్నమాట క్రియాశీల కేసులు ఏకంగా తొంభై లక్షలకైతే దాటేసినాయి అదేవిధంగా నిన్న అరవై వేల నాలుగు వందల ఐదు మంది కోలుకున్నారు మొత్తం కేసులు మూడు పాయింట్ ఆరు కోట్లకు చేరగా మూడు పాయింట్ నాలుగు ఆరు కోట్ల మంది మహమ్మారి నుంచి బయటపడ్డారన్నమాట సో ఇరవై నాలుగు గంటల వ్యవధిలో నాలుగు వందల నలభై రెండు మంది అయితే కోల్పోవడం జరిగింది సో ఇప్పటివరకు నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల మంది చనిపోయారు దేశవ్యాప్తంగాన దేశంలో కరోనా టీకా కార్యక్రమం వేగంగా కొనసాగుతుంది నిన్న ఎనభై ఐదు లక్షల చిల్లర మందికి అయితే టీకాలు వేశారు మొత్తంగా ఇప్పటివరకు నూట యాభై మూడు కోట్ల టీకాలు అయితే వేయడం జరిగింది సో ఇది ఈరోజు దేశవ్యాప్తంగా కోవిడ్ అప్డేటు వీడియో నెస్తే లైక్ చేయండి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి